హాయ్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ఈరోజు మనం గచ్చిబౌలిలో ఉన్న ఎరిట్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో పాటు డాక్టర్ పృథ్వీరాజ్ సనమంజరా గారు ఉన్నారు, ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, హార్మోనల్ డిజార్డర్స్ ఈ మధ్యకాలంలో పిల్లల్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం, దీనికి గల కారణాలు ఏంటంటారు? పిల్లల్లో మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్య అధిక బరువు, ఒబేసిటీ బాగా ఎక్కువైపోయింది. ఒబేసిటీ అనేది కూడా ఒక రకమైన హార్మోనల్ డిజార్డర్. రెండోది థైరాయిడ్ ప్రాబ్లంలు కూడా ఎక్కువ అవుతున్నాయి. మూడోది మనం ఇంకా హార్మోనల్ ప్రాబ్లమ్స్ కామన్గా చూసేది ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ, ఎముకలు మెత్తబడ్డం. నాలుగోది గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ కానీ, స్టీరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఒక్కొక్కసారి ప్యూబర్టీ త్వరగా రావడం లేదా లేట్ అవ్వడం, ఇవన్నీ కామన్గా ఉండే హార్మోనల్ ప్రాబ్లమ్స్ పిల్లలలో. ఈ జనరేషన్లో ఎక్కువ ఎందుకు వస్తున్నాయి అంటే, ఒకటి జంక్ ఫుడ్లు, అవి ఈజీగా యాక్సెసిబుల్గా ఉండడం పిల్లలకి. వాళ్ళ తినే ఆహారంలో జంక్ ఫుడ్ ఎక్కువను, వాళ్ళు ఖర్చు పెట్టి ఎక్సర్సైజ్లో వ్యాయామం డ్యూరేషన్ తగ్గిపోతూ ఉండడం. వీటి వల్ల ఎండోక్రైన్ డిసరప్టర్స్, ప్రతిదీ మనం వాడే ప్రతి దాంట్లోనూ ఏదో రకమైన కెమికల్స్ ఉంటూనే ఉన్నాయి. పిల్లలకి అవి కూడా ఈజీగా యాక్సెస్ అయిపోతుంటూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్స్, ప్లాస్టిక్లో వచ్చే ఫుడ్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, అవన్నీ కూడా ఎండోక్రైన్ డిసరప్టింగ్ కెమికల్స్ అంటాం, ఈడిసీస్. వీటి గురించి కూడా WHO వార్నింగ్ ఇస్తుంది ఇప్పుడు. అవి కూడా పిల్లలకి, ఫీమేల్స్కి, ప్రెగ్నెంట్ ఫీమేల్స్కి వీటికి ఎక్కువ ఎక్స్పోజర్ చేయడం మంచిది కాదు. సో అవన్నీ కూడా వీలైనంత లిమిట్ చేయాలి. ఇవన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ క్రియేట్ చేస్తున్నాయనే ఎవిడెన్స్ అయితే చాలా వరకు ఉంది. రైట్ సార్. సో హార్మోనల్ డిజార్డర్ ఇన్ మేల్ అండ్ ఫీమేల్ కిడ్స్లో అని డివైడ్ చేస్తే, మేల్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లల్లో, ఫీమేల్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎలాబరేట్ చేయండి సార్. మేల్కైనా ఫీమేల్కైనా నేను చెప్పినట్టు కామన్గా వచ్చేది థైరాయిడ్ ప్రాబ్లమ్లు, ఒబేసిటీ, విటమిన్ డి డెఫిషియన్సీ, ఇవన్నీ కూడా చాలా కామన్గా ఉన్నాయి మన దాంట్లో. ఫీమేల్స్కి స్పెసిఫిక్గా చూసుకుంటే, మనం చూసుకుంటే జనరేషన్ జనరేషన్కి కూడా వాళ్ళకి నెల్సర్లు మొదలయ్యే టైము, ఏజు త్వరగా వచ్చేస్తూ ఉంటుంది. ఇంతకుముందు ఒకప్పుడు 14 ఏళ్ళకి వచ్చేది, ఇప్పుడు 13 యావరేజ్ అయిపోయింది, 11. ఇప్పుడు కొంతమంది పిల్లలు 7 ఏళ్ళకి 9 ఏళ్ళకి కూడా నెల్సర్లు అవి స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. దీన్ని ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటాం. దీనికి ఒకవేళ ఇలాంటిది ఏమన్నా ఉంటే వెంటనే హార్మోనల్ చెకప్లు అవి చేసుకోవాల్సి ఉంటుంది, ఎండోక్రినాలజిస్ట్ని కలవాలి. దానికి తగ్గట్టు కారణాలు ఏమైనా బయటపడితే దాన్ని ట్రీట్ చేస్తాము, నెలసార్లు ఆపడానికి కొన్ని మందులు అవి కూడా స్టార్ట్ చేస్తాము. సో జనరల్గా ఎలాంటి రీజన్స్ చూస్తున్నారు సార్ ఇప్పుడు మీ కేసు, మీకు వచ్చే కేసెస్లో? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు మేము చూసేవన్నీ కూడా ఏ కారణాలు ఇడియోపతిక్ అంటాం అన్నమాట. ఏ కారణాలు కూడా లేకుండా ఒక యాజ్ సెక్యులర్ ట్రెండ్ అంటున్నాను కదా, జనరేషన్ జనరేషన్కి కూడా నెలసర్లు వచ్చే ఏజ్ తగ్గిపోతూ ఉంది. ఇనిషియేట్ అయ్యే ఏజ్, ఒకప్పుడు 14 ఉండేది, 13, 12, 11 అలా తగ్గిపోతూ ఉంది. అది మన జరుగుతున్న ఎన్విరాన్మెంటల్ చేంజ్ వల్ల, జెనెటిక్ మేకప్ చేంజ్ వల్ల జరుగుతుంది అన్నమాట. సరే, ఇంతకుముందు వరకు ఆజయా కల్ రోజు కావు వండే అని చెప్పేవారు, లేదంటే మిల్క్ రోజు తాగాలి అని చెప్పేవారు. ఇప్పుడు స్పెషల్గా ఆడపిల్లలకైతే పాలు, ఎగ్స్, చికెన్ అవాయిడ్ చేయండి సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత, బికాస్ ఆఫ్ సో మచ్ రీజన్స్ అంటున్నారు. ఇది మిత్తా నిజమా? ఇవి పాలు, చికెన్, ఇవన్నీ అవాయిడ్ చేయమంటున్నవి ఆర్టిఫిషియల్ పాలు, ప్యాకెట్ పాలు, పిండి పాలు, లేదా చికెన్ స్టీరాయిడ్స్తో పెంచిన చికెన్స్, ఇవి అవాయిడ్ చేయమంటున్నారు తప్ప న్యాచురల్ ఫామ్స్లో వచ్చి అవాయిడ్ చేయమని ఏ గైడ్లైన్స్, ఏ ఇంటర్నేషనల్ సొసైటీలు చెప్పవు. పాలు అనేది ప్రోటీన్ సోర్సే, చికెన్ అనేది, ఎగ్స్ అనేవి కూడా ప్రోటీన్ సోర్సే. అవి న్యాచురల్గా ఉన్నంతకాలం వాటిని కన్జ్యూమ్ చేయడం పిల్లలకి, వాళ్ళ ఎదుగుదలకి చాలా ఇంపార్టెంట్ కూడా. అందులో ముఖ్యంగా ప్రోటీన్ ఉంటుంది, చాలా మైక్రోన్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పిల్లల ఎదుగుదలకి. సో న్యాచురల్ పాలు, ఎగ్స్, చికెన్ కన్జంప్షన్ అయితే ఇంపార్టెంటే, వాళ్ళ బాడీకి తగ్గట్టు ఎంత తినాలి అనేది డిసైడ్ జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఇండస్ట్రీలు అవి ఎక్కువ వచ్చేసాక, ఎక్కువ ప్యాకెట్ పాలు, ఎక్కువ స్టీరాయిడ్స్తో పెంచిన చికెన్లు, ఇవి ఎక్కువ అవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అవి వస్తున్నాయని వాటి గురించి కాషన్గా ఉండమని చెప్తున్నాం అంతే. సార్, పెరుగుతున్న పిల్లల్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ పేరెంట్స్గా మేము ముందే అవేర్ అయిపోయి చెక్ చేసుకుంటూ చూస్తూ ఉండాలి? ఒకటి, పిల్లల్లో ఏమైనా హార్మోనల్ ప్రాబ్లం వస్తుందా అన్నది డౌట్ వస్తే, మనం ముఖ్యంగా వాళ్ళ హైట్ ఎదుగుదల ఎలా ఉంది, బరువు ఎదుగుదల ఎలా ఉంది. ప్రతి సంవత్సరము వాళ్ళు నార్మల్గా హైట్, వాళ్ళ తోటి పిల్లలతో పాటు, వాళ్ళ క్లాస్లో ఉన్న పిల్లలతో పాటు హైట్ అది పెరుగుతున్నారా, వెయిట్ అది పెరుగుతున్నారా లేదా, లేదు క్లాస్లో మా అబ్బాయి బాగా, మా అమ్మాయి కానీ, మా అబ్బాయి కానీ బాగా స్లో స్మాల్గా ఉన్నారు, లేదా అధిక బరువుతో ఉన్నారు క్లాస్లో, తోటి పిల్లలతో అదే ఏజ్గా పిల్లలతో కంపేర్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. అలాంటి డౌట్ ఎప్పుడన్నా ఉందంటే ఒకసారి వచ్చి డాక్టర్కి చూపిస్తే తగిన పరీక్షలు, చెప్పినట్టు థైరాయిడ్, విటమిన్ డి ఇలాంటి పరీక్షలు చేసి మనం కనుగొనుకోవచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒకవేళ ప్యూబర్టీ ఏజ్ పిల్లలకి తొందరగా వస్తే స్టాప్ చేయడానికి మందులు అవి, మెడిసిన్స్ అవి ఉన్నాయి అంటున్నారు కదా సార్, అవి ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నా ఇస్తాయా, ఎలాగైనా ఎఫెక్ట్ చేస్తాయా? ఒకటి, ఒకసారి నెలసరి త్వరగా కనుక వస్తే, 9 ఏళ్ళ కన్నా ముందు వస్తే కనుక
మనం వాటిని పోస్ట్పోన్ చేయాలా లేదా అనేది పేరెంట్స్తో డీటెయిల్గా డిస్కషన్ చేస్తాం. ఒకటి, ఆ ఏజ్కి ఆ అమ్మాయికి అది మేనేజ్ చేసే మెచ్యూరిటీ అయితే ఉండదు. సో మెడికల్ పరంగా అది పోస్ట్పోన్ చేస్తే ఆ అమ్మాయికి ఆ మెచ్యూరిటీ వచ్చేంత వరకు పోస్ట్పోన్ చేయడం అనేది అడ్వైజబుల్. సో దీన్ని బట్టి మనం ఆ మందులు అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ మందులకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం, అది నెలకు ఒకసారి కానీ 3 నెలలకు ఒకసారి ఇస్తాం. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన చోట చిన్న చిన్న రియాక్షన్స్ అవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ మనం ఎప్పుడైతే అమ్మాయికి ఆ మెచ్యూరిటీ వచ్చింది హ్యాండిల్ చేయగలదు అనుకున్నప్పుడు మనం ఆ ఇంజెక్షన్ ఆపేస్తే మళ్ళీ 6 నెలల నుంచి 8.5 నెలలలోపు ఆవిడకి నెలసరిలు అవి నార్మల్గానే స్టార్ట్ అయిపోతాయి. సో పెద్దగా ఏమి వరి అయిపోయే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేవు. సో ఇంజెక్షన్స్ అంటే వారానికి ఒకటి ఇవ్వాలా లేకపోతే నెలకు ఒకటి కానీ 3 నెలలకు ఒకటి కానీ ఇస్తాం? ఓకే. సో ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి సార్ హార్మోనల్ డిసార్డర్స్ వల్ల? జనరల్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, కొంచెం వర్స్ కేసెస్ చూస్తే ఎలాంటి ఎఫెక్ట్? ఇప్పుడు చాలామంది పిల్లలకి స్పీచ్ డిలే ఉంటుంది, చాలామంది పిల్లలకి వాకింగ్ ఇదివరకు అంత ఈజీగా రావట్లేదు, ప్రతిదీ ఏది కష్టపడకుండా రావట్లేదు, ఇంతకుముందు వచ్చిన ఈజీగా రావట్లేదు అనిపిస్తుంది సార్. సో అలాంటివి వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్. ముఖ్యంగా ఇండియన్ చిల్డ్రన్లో డైట్లో ప్రోటీన్ చాలా తక్కువ ఉంటుంది, దానివల్ల మైక్రోన్యూట్రియంట్స్ కూడా చాలా తక్కువ ఉంటున్నాయి, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ చాలా ఉంటున్నాయి. దీనివల్ల హైట్ ప్రాబ్లమ్లు, వెయిట్ ప్రాబ్లమ్లు, మీరు చెప్పిన స్పీచ్ ప్రాబ్లమ్లు, కాల్షియం డెఫిషియన్సీ వల్ల బోన్ ప్రాబ్లమ్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి. మన డేటా తీసుకుంటే కనుక ఇండియాలో 52% మంది చిల్డ్రన్ విటమిన్ డి కాల్షియం డెఫిషియంట్ ఉన్నారు. సో దీన్ని మనం కాల్షియం రిచ్ ఫుడ్స్ వల్ల ప్రిఫర్ చేయాలి. కొంతమంది ఒక గ్లాస్ పాల్లో 300 mg కాల్షియం ఉంటుంది యూజువల్గా, పిల్లలకి కనీసం 1200 నుంచి 1500 mg కాల్షియం కావాలి. ఓన్లీ మిల్క్ ద్వారా దొరకడం కష్టం. సో మిగిలినవి ఏంటి కాల్షియం రిచ్ ఫుడ్స్? ఒకటి, నువ్వులు, బ్రొక్కోలి, టోఫు, పన్నీరు, పెరుగు, చీజు, ఇలాంటివి కాల్షియం రిచ్ ఫుడ్స్. ఒక గ్లాస్ పాలతో పాటు ఇవి కూడా రోజు డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి, విటమిన్ డికి మనకి సూర్యకాంతి నుంచి వస్తుంది అన్న విషయం అందరికీ తెలుసు. కాకపోతే మన ఇండియన్ చిల్డ్రన్ యూజువల్గా స్కూళ్ళల్లో ఉంటారు, మనకి ఏ సూర్యకాంతి మంచిది? ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 లోపు ఉండే వచ్చే సూర్యకాంతి కొంచెం మంచిది అనమాట మనకి. అందులోనూ మన ఇండియన్ కొంచెం ఎక్కువ డార్క్ స్కిన్ కాబట్టి మనం ఎక్కువ కాలం ఎక్స్పోజ్ అవ్వాలి స్కిన్కి, విటమిన్ డి తయారవ్వాలని. ఇది ఇప్పుడు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో కష్టమే అవుతుంది. ఇంతకుముందు అంటే ఆడుకొని ఇచ్చేవారు అది ఎక్కువ సన్లైట్స్లో, ఇప్పుడు అది కూడా తగ్గిపోతూ వస్తుంది కాబట్టి విటమిన్ డి కూడా డెఫిషియన్సీలు వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా చాలా కామన్గా చూస్తున్న ప్రాబ్లమ్లు. యాక్చువల్లీ చూడడానికి సింపుల్గానే ఉండొచ్చు కానీ ఎముకలు మెత్తబడ్డం, కీళ్ళ నొప్పులు, ఇమ్యూన్ సిస్టమ్ వీక్ చేసేసి విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మాటిమాటికి ఇన్ఫెక్షన్లు రావడం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్లు అవుతూ ఉంటాయి. సో ఎప్పుడన్నా ఏమన్నా డౌట్ ఉంటే ఒకసారి థైరాయిడ్ విటమిన్ డి టెస్ట్ చేయించుకోవడం మంచిదే పిల్లలు. సో హార్మోనల్ చెక్ అనేది ఇవాళ రేపు పిల్లల్లో చాలా ఇంపార్టెంట్. అంటే రెగ్యులర్ పిల్లలకి ఇంట్లో ఉన్న, స్కూల్లో ఉన్న, వేరే పిల్లలతో రీచెక్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లడం చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. అంతే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.